గుడ్ మార్నింగ్ మనం నిన్న క్లాస్ లో వచ్చేసి ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫ్యాక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం, వాటిలో ఏమేమి టైప్స్ ఉన్నాయి, ఎలా వర్క్ చేయాలి, ఏమి రెస్పాన్సిబిలిటీస్ ఏం తీసుకోవాలి, రిక్వైర్డ్ ఏం తీసుకోవాలి అని మనం నిన్న క్లాస్ లో చూసాం. ఇవాళ క్లాస్ లో వచ్చేసి ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి సూపర్వైజర్తో ఎలాంటి ఇంటరాక్షన్స్ ఉండాలి, సూపర్వైజర్తో మనం జవాబు మెలగాలి, సూపర్వైజర్ ఏమి యాక్షన్స్ ఇస్తే ఏమైనా ఎలా చేయాలి, ఏం ప్లాన్ ఏమనిస్తే మనం ఎలా చేసుకోవాలి అనే వాటి గురించి రోజు ఇవాళ క్లాస్లో చూద్దాం. ఇంటరాక్టింగ్ విత్ సూపర్వైజర్. ఇంటరాక్టింగ్ విత్ సూపర్వైజర్ ఫస్ట్ ఇంటర్ సూపర్వైజర్ దగ్గర మనం తీసుకోవాల్సింది ఏంటి, ప్లానింగ్ తీసుకోవాలి అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ వర్క్. మనం ప్లాన్ తీసుకుంటాం, ఏంటంటే మనకు వర్క్ ఎక్కడ ప్లాన్ ఎక్కడ వర్క్ చేయాలో ఏంటో మనకు తెలియదు. తెలియనప్పుడు మనం ఏం చేయాలి, సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళి అతనితో ఇంటరాక్ట్ అవ్వి అతని దగ్గర ఉన్న ప్లాన్ యాక్షన్ ప్లాన్ ఏం చేయాలి, ఎలా తీసుకోవాలి అనేది మనం అతని దగ్గర నుంచి ప్లాన్ తీసుకొని చేయాలి. ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ వర్క్ గురించి మనం తెలుసుకోవాలి, ఎలా వర్క్ చేయాలి, ప్లానింగ్ ఏం ప్లానింగ్ ఉన్నది, ఆర్గనైజేషన్ ఎలా చేసుకోవాలి వర్క్ గురించి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన. సైట్లోకి ఎంటర్ అయ్యే ముందుగా మనం ప్లాన్ తీసుకోవాలి, ఎలాంటి వర్క్ తీసుకోవాలి, ఇన్స్టాలేషన్ తీసుకోవాలా, లేకపోతే మాడ్యూల్స్ ఎరెక్షన్ తీసుకోవాలా, లేకపోతే కాలం పోస్ట్ ఎరెక్షన్స్ తీసుకోవాలా, లేకపోతే వైరింగ్ కేబుల్ ఇన్స్టాలేషన్స్ తీసుకోవాలి, అక్కడ ఏ వర్క్ జరుగుతుంది, ఏం మెటీరియల్ కావాలి, ఏం రిక్వైర్డ్ ఉన్నది అనేది సూపర్వైజర్ దగ్గర నుంచి మనం ఫస్ట్ కలెక్ట్ చేసుకోవాలి. అలా కలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం సైట్లోకి ఎంటర్ అవ్వాలి. నెక్స్ట్ ఇచ్చిన టాస్క్ ని కంప్లీట్ టాస్క్ అసలు మనకి ఏదైతే టాస్క్ ఇస్తాడో సూపర్వైజర్ దాన్ని కంప్లీట్ చేయడం వితిన్ టైంలో. మనం ఇంతకుముందు ప్రీవియస్ టాపిక్ లో వర్క్ ఎథిక్స్ గురించి చెప్పుకున్న టాపిక్ లో మనం వాటిలో ఫస్ట్ ఏంటి చూడండి, ఫస్ట్ మనం ప్లానింగ్ తీసుకున్నాం, తర్వాత ఏమున్నది కంప్లీటింగ్ ద టాస్క్ అసైన్డ్. మనకి ఏదైతే ఇచ్చుంటాడో వర్క్ అనేది ఆ వర్క్ ని వితిన్ టైంలో కంప్లీట్ చేయడం, వితిన్ టైంలో కంప్లీట్ చేసి ఆ వర్క్ ని మనం కంప్లీట్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, మనకు మంచి పేరు వస్తుంది, నెక్స్ట్ మనకు మనీ ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వర్కింగ్ యాజ్ పర్ గైడ్ లైన్స్ అండ్ టార్గెట్స్. మనకైతే ఏ వర్క్ అయితే అసైన్ చేసుంటాడో ఇచ్చిన కంపెనీ గైడ్ లైన్స్ ప్రకారం, లేకపోతే మనం ఇచ్చిన కస్టమర్ గైడ్ లైన్స్ ప్రకారం మనం వర్క్ ని ఇచ్చిన టార్గెట్స్ ని కంప్లీట్ వర్క్ మాత్రం ఇచ్చిన టార్గెట్స్ ప్రకారమే మనం వర్క్ చేయాలి. ఎక్స్ట్రా వేరే టార్గెట్స్కి వెళ్ళడం మన వర్క్ కానీ మనం చేయకూడదు, ఎందుకంటే మనకు వర్క్ విత్ ఇన్ టైంలో ఆ వర్క్ కంప్లీట్ కానప్పుడు మన మీద సూపర్వైజర్ అనేది చాలా కంప్లైంట్స్ వెళ్తాయి, మనం జాబ్ అనేది ఇన్సెక్యూర్ అవుతుంది అనమాట అందుకోసం. నెక్స్ట్ రిపోర్టింగ్ ఎనీ ఇన్సిడెంట్స్ ఆర్ హజార్డ్స్ అట్ ద వర్క్ ప్లేస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే సార్ సోలార్ ప్యానల్స్ మనం ఇన్స్టాల్ చేస్తున్నాం, ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైనా కానీ ఒక మాడ్యూల్స్ డ్యామేజ్ అవ్వడము, లేకపోతే మన దగ్గర మన మీద పడడము, లేకపోతే ఇంకోటి ఏదైనా జరగడము, అక్కడ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం, లేకపోతే షార్ట్ సర్క్యూట్ జరగడం, వోల్టేజ్ డ్రాప్ జరుగుతుండడం, లేకపోతే జేసీబీ వర్క్ చేసేటప్పుడు కానీ మన మాడ్యూల్స్ని షిఫ్టింగ్ చేసేటప్పుడు కానీ ఏవైనా డ్యామేజెస్ జరిగినప్పుడు ఏం చేసుకోవాలి, అలాంటి యాక్సిడెంట్స్ని హజార్డ్స్ని వర్క్ ప్లేస్లో మనం ఇమ్మీడియట్గా ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయాల్సింది కస్టమర్ కాదు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సూపర్వైజర్కి ఇవ్వాలి. వాళ్ళు సూపర్వైజర్ నుంచి తర్వాత కస్టమర్కి ఇచ్చుకుంటాడో లేకపోతే మేనేజర్కి ఇచ్చుకుంటాడో అతనే డీల్ చేస్తాడో అనేది మనకు సంబంధం లేదు. ఫస్ట్ మనం ఇంటరాక్ట్ అవ్వాల్సింది, ఫస్ట్ మనం లేబర్గా వర్క్ చేస్తున్నామంటే ఫస్ట్ ఖచ్చితంగా మనం ఇన్ఫర్మేషన్ ఫస్ట్ పాస్ చేయాల్సింది సూపర్వైజర్కి. మనకంటే హైయర్ అథారిటీ ఓన్లీ సూపర్వైజర్ మాత్రమే. నెక్స్ట్ ఒకవేళ మీరు టీమ్ మెంబర్స్గా ఉన్నారు, ఒకవేళ టీమ్ మెంబర్ ఉన్నా కానీ మీరు సూపర్వైజర్కి ఇన్ఫార్మ్ చేయాలి, టీంలో ఉన్నా కానీ సూపర్వైజర్కి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిసీవింగ్ ఫీడ్బ్యాక్ ఆన్ బిహేవియర్ ఆన్ యాటిట్యూడ్. ఫీడ్బ్యాక్ ని సూపర్వైజర్ దగ్గర నుంచి మీరు వర్క్ చేసేటప్పుడు మీరు మీ బిహేవియర్ గురించి యాటిట్యూడ్ గురించి ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ని మీరు తీసుకోవాలి, ఎందుకంటే మీకు గుడ్ ఇంటరాక్షన్ ఉందా, బ్యాడ్ ఇంటరాక్షన్ ఉందా, మనకి వచ్చి వర్క్ ఎలా చేస్తున్నాను, మీకు నచ్చున్నదా, ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది అంటే మనం మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి, మనం ఇంకా కొంచెం ఫీడ్బ్యాక్ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకునేసి హైయర్ ఎడ్యుకేషన్ హైయర్ రెజిగ్నేషన్స్కి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయొచ్చు అనమాట. అలా మనం ఫీడ్బ్యాక్ ని సూపర్వైజర్ దగ్గర నుంచి రిసీవ్ తీసుకోవాలి. తీసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే మనం ఎక్కువ హైయర్ జాబ్ లో కొంచెం ప్లేస్ స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ వెళ్తూ వెళ్ళగలుగుతాం. ఇప్పుడు లేబర్ గా ఉన్న వాళ్ళ మనం మంచి గుడ్ ఇంటరాక్షన్ ఫీడ్బ్యాక్ మంచిగా ఉండి అతను మంచి రిపోర్టింగ్ వచ్చేసి మేనేజర్ మంచిగా రిపోర్ట్ చేసింది అనుకోండి,
ఆటోమేటిక్గా మన పోస్ట్ మన క్యాటర్ వచ్చేసి హైయర్గా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మన శాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి, మన పోస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, మన లెవెల్ కూడా పెరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ రీసాల్వింగ్ ఎనీ పర్సనల్ ఇష్యూస్. పర్సనల్గా ఏమన్నా మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సపోజ్ మనం వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్, ఏదైనా యాక్సిడెంట్స్ అవ్వడము, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లేకపోతే అక్కడ కొలీగ్స్తో ఏదైనా ఇంటరాక్షన్ ప్రాబ్లమ్స్ కానీ అవేమైనా ఉన్నాయనుకోండి, ఫస్ట్ సూపర్వైజర్తో డిస్కషన్ చేసుకునేసి వాటిని సాల్వ్ చేసుకోవడం, పర్సనల్గా డిస్కషన్ చేసి మనం రీసాల్వ్ చేసుకుంటా ఉండడం. నెక్స్ట్ ఎస్కలేటింగ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిపిటేటివ్ డిఫెక్ట్స్, మిషన్ ఫెయిల్యూర్స్ అండ్ ప్రాసెస్. ఏవైనా సపోజ్ మనం వర్క్ చేస్తున్నాం, సోలార్ ప్లాంట్ లో వర్క్ చేస్తున్నాం, వర్క్ చేస్తున్నప్పుడు సపోజ్ టార్క్ రేంజ్ ఉన్నది, లేకపోతే డ్రిల్లింగ్ మిషన్స్ ఉన్నాయి, లేదా టైడింగ్ మిషన్స్ ఉన్నాయి, లేకపోతే కేబుల్స్ కనెక్టర్స్ ఉన్నాయి, అవి ఏమైనా డిఫెక్ట్ అయినాయి, లేకపోతే రిపేర్ వచ్చి ఉన్నాయి, లేదా డ్యామేజ్ అయినాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ మిషన్స్ ఫెయిల్యూర్స్ కానీ ప్రాసెస్ లేదనే కానీ అవి ఏమైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మనం ఏం చేయాలి, వాటిని ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేసి ఒకవేళ డిఫెక్ట్ ఉన్న వాటిని సూపర్వైజర్కి ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసి కొత్తవి తెప్పించుకోవడము, లేకపోతే అతను దాన్ని మళ్ళీ రిపేర్ చేసి మనకి ఇవ్వడము, లేకపోతే కొత్త ప్రోడక్ట్స్ మనకి ఇవ్వడము, దాంతోనే రన్నింగ్ చేయడము అనేది మనకు చెప్తాడు. సపోజ్ మనకు ఏదైనా డ్రిల్లింగ్ మిషన్స్ కానీ, మల్టీమీటర్స్ కానీ, లేకపోతే టార్క్ రెంచెస్ కానీ, టైటింగ్ మిషన్స్ కానీ ఇవన్నీ డ్యామేజ్ అయి ఉంటాయి. ఒక్కోసారి మనం వర్క్ చేసినప్పుడు చాలా ఎక్విప్మెంట్స్ డ్యామేజ్ జరుగుతుంటాయి, అది కామన్. అట్లా జరిగినప్పుడు ఏం చేయాలి, ఆటోమేటిక్గా ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ వచ్చేసి సూపర్వైజర్కి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకు వచ్చేసి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మనకి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ట్రబుల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తుంటాడు. ఆటోమేటిక్గా మనకు మనం వర్క్ని స్మూత్గా వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మిషన్స్. ఏవైనా మిషన్స్ కానీ అక్కడ మోటార్ ఉంటుంది, ఆ మోటార్ రిపేర్ వచ్చినా కానీ, లేకపోతే మనం వర్క్ చేస్తున్నది ఏదైనా ట్రాక్టర్, లేకపోతే ఏదైనా మనం ఎక్విప్మెంట్స్, డ్రిల్లింగ్ మిషన్స్ లోపల ఇంటర్వెల్ అవేమైనా డ్యామేజ్ అయినాయి, అవి కూడా వాళ్ళ మిషన్ మెయింటెనెన్స్ గురించి ఎవరైతే ఉంటారో వర్క్ రిపేర్ చేసేదానికి వాళ్ళకు లేదా సూపర్వైజర్కి ఫస్ట్ ఇన్ఫార్మ్ చేస్తే అతనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి రిపేర్ చేయడము, లేకపోతే వాళ్ళు తీసుకెళ్లడము జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ మనం ఖచ్చితంగా సూపర్వైజర్తో ఇంటరాక్ట్ అవ్వాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్స్ అడుగుతారు, ఆన్లైన్ క్వశ్చన్స్లో అడుగుతుంటారు. సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక వర్క్ చేస్తున్నావు, సపోజ్ మీ ప్లాంట్లో ప్రాబ్లమ్, ఇట్లా యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ జరిగినప్పుడు నీకు అటు పర్టికులర్ టైంలో నువ్వు ఏం యాక్షన్ తీసుకుంటావు అనే క్వశ్చన్స్ మనకు ఎగ్జాంపుల్ క్వశ్చన్స్గా అడుగుతుంటారనమాట. ఇలాంటి ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఎలా ట్రీట్ చేయాలి, నీ ఓన్గా నువ్వు క్రియేట్ చేసుకుంటూ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వాలి, సూపర్వైజర్కి ఇవ్వాలి, సూపర్వైజర్ నుంచి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఒకవేళ సూపర్వైజర్ సైట్లో ప్లాంట్లో లేడు అనుకున్న సందర్భాలలో మాత్రమే నువ్వేం చేయాలి, ఆటోమేటిక్గా ఫస్ట్ అక్కడ ఉన్న నీ నువ్వే టీం మెంబర్ అనుకోండి, టీం మెంబర్ నువ్వే అయితే అప్పుడు నువ్వే లీడ్ తీసుకునేసి ఇంటరాక్ట్ అయ్యేసి అన్ని ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సూపర్వైజర్ నీ సైట్లో నీ దగ్గర లేనప్పుడు మాత్రం, లేకపోతే మాత్రం 80 పరిస్థితులను కంపల్సరిగా ఫస్ట్ సూపర్వైజర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, ఎందుకంటే సూపర్వైజర్ మన దగ్గర ఖచ్చితంగా ఉంటాడు. అందుకోసం ఫస్ట్ సూపర్వైజర్కి మనం పాస్ చేయాలి ఇన్ఫర్మేషన్, తర్వాత మాత్రమే మనం ఏ ఇన్ఫర్మేషన్స్ అయినా మన కొలీగ్స్తో కానీ మనం డిస్కషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సూపర్వైజరు ఇప్పుడు సపోజ్ ఒక ప్రాబ్లం, అక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఒక యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ వచ్చింది, ఫైర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తావు, ఆ బిల్డింగ్లో మనం వర్క్ చేస్తున్నాం, మనము బిల్డింగ్లో ఉన్నాం, సూపర్వైజర్ బిల్డింగ్లో ఉన్నాడు, మనం ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఫస్ట్ మనం సౌండ్ అని ఫస్ట్ అలారం మంటలు అని చెప్పి గట్టిగా అరిచి 104, 108, 104, 106, 102, 101, 102 ఫోన్ చేసి, 102 ఫోన్ చేసిన తర్వాత ఫైర్కు ఫస్ట్ ఫోన్ చేసిన తర్వాత ఫైర్ నరిచి లిఫ్ట్ వాడుకున్న మెట్టలు స్టెప్స్ నుంచి వాడుకొనేసి కిందకు వచ్చేసి మనం వాటి ద్వారా మనం బయటకు పడాలి. అలాంటి యాక్సిడెంట్ జరుగుతుంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు అనమాట. ఏమడుగుతారు, జస్ట్ క్వశ్చన్స్ని, సపోజ్ నువ్వే ఒక ప్లాంట్ను రన్ చేస్తున్నావు, రన్ చేస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అనేది అక్కడ జరిగి ఉన్నది, జరిగినప్పుడు నువ్వేం యాక్షన్ ప్లాన్ తీసుకుంటావు ఆ సిచ్యువేషన్స్లో అనే క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతుంటారు. అలాంటప్పుడు నువ్వేం తీసుకోవాలి, ఇలా స్టెప్ బై స్టెప్ అనేది నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవి మీరు ఇంటరాక్ట్ అవ్వాల్సిన సూపర్వైజర్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనే దాని గురించి ఇవాళ క్లాస్ అన్నమాట.